నా ఛానల్ కు అందరికీ స్వాగతం. ముందుగా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో షేర్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లోకెల్లా విశిష్టమైనది. కార్తీక మాసంలో ప్రతిరోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. ఈ మాసంలో ఏ తిథిలో ఏం చేయాలో తెలుసుకుందాం. కార్తీక శుద్ధ పాడ్యమి అంటే కార్తీక మాసం మొదటి రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసి కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ఆ వినాయకుడిని ప్రార్థించాలి. సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. అవకాశం ఉన్నవారు గుడికి వెళ్తే మరీ మంచిది. రెండవ రోజు అంటే విధి రోజు సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలి. అలాంటి వారికి యమగండం తప్పుతుంది అని అంటారు. దీనినే భగినీహస్త భోజనం అని పిలుస్తారు. తదే రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. చవితి రోజు నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించాలి. పుట్టలో పాలు పోయాలి. పంచమి రోజున దీన్నే జ్ఞాన పంచమి అని అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది. షష్ఠి రోజున బ్రహ్మచారికి ఎర్రగడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. సప్తమి రోజున ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయువృద్ధి ప్రాప్తిస్తుంది. అష్టమి రోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్నే గోపాష్టమి అని కూడా అంటారు. నవమి నుంచి మూడు రోజుల పాటు అంటే నవమి దశమి ఏకాదశి మూడు రోజులు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. అంటే విష్ణుమూర్తిని పూజించాలి. ద్వాదశి రోజున అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజున సాయంకాలం ఉసిరి తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి. దీంతో సర్వ పాపహరణం అవుతుంది. త్రయోదశి రోజున సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి. చతుర్దశి రోజు పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది. కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజున నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. కార్తీక బహుళ పాడ్యమి రోజున ఆకుకూర దానం చేస్తే చాలా మంచిది. కార్తీక బహుళ విధి అంటే 17వ రోజు వనభోజనాలు చేయటానికి అనువైన రోజు. బహుళ తదియ రోజు పండితులు గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి. కార్తీక బహుళ చవితి రోజు అంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి. పంచమి రోజున చీమలకు నూకలు చల్లటం సునకాలకు అన్నం పెట్టడం మంచిది. బహుళ షష్ఠి రోజు గ్రామదేవతలకు పూజ చేయాలి. బహుళ సప్తమి నాడు జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి. బహుళ అష్టమి రోజు కాలభైరవాష్టకం చదివి గారెల దండను శునకానికి సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. కార్తీక బహుళ నవమి రోజు వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు. దశమి రోజు అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి కోరికలు తీరుతాయి. ఏకాదశి రోజున విష్ణాలయంలో దీపారాధన పురాణ శ్రవణం పఠనం జాగరణ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. బహుళ ద్వాదశి రోజు అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే చాలా శుభం. బహుళ త్రయోదశి రోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. చతుర్దశి రోజున మాస శివరాత్రి కాబట్టి శివారాధన అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు గ్రహబాధలు తొలగుతాయి. కార్తీక బహుళ అమావాస్య రోజున పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగిపోతాయి. అవకాశం ఉన్నవారు ఈ పనులను చేయటం చాలా శుభకరం. లేనివారు చేయలేదే అని బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మనసులో దైవనామస్మరణ చేసిన వారికి ఎప్పుడూ మేలే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.